बीआरएस एमएलए दुर्गम चिन्नय्य वर्सेस अर्जुन डेयरी याजमान्य विवाद रोज रोजुकु पेंतवुतुंदि एमएलए दुर्गम चिन्नय्य तनपै लैंगिक वेधिंपुलकु पाल्पड्डारनि सेजल आरोपिस्तू वस्तुंदि ताजागा ओ वीडियोनि रिलीज चेसिन सेजल बिजनेस मीटिंग पेरुतो पिलिचि मंदु पार्टी एर्पाटु चेसारनि आरोपिंचदि बिजनेस मीटिंग्लो मंदु पार्टी एंदुकु पेट्टारनि प्रश्निस्तू बिजनेस मीटिंग अन्नप्पुडु दानि गुरिंचे माट्लाडालि कदा अंटू निलदीसिंदि तानु अनवसरंगा ई आरोपणलु चेयडं लेदनि हेच्चरिस्तू तन दग्गर उन्न आधारालनु पोलीसुलु डिलीट चेसारनि अयिना तन दग्गर इंका ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది సేజల్. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషనర్ కూడా స్పందించింది. ఈ రోజు కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ సేజల్ కు మెసేజ్ పంపితే దీంతో ఆమె కొద్దిసేపటి క్రితమే జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. సేజల్ వాదనలు విన్న మహిళా కమిషన్ ఘటనమైన సీరియస్ అయ్యత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేదలపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ డీజీపీకి ఆదేశించారు. విచారణకు 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనని లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా సైజల్ అన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదు అని అంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు కూడా పురుగుల మందు తాగింది సైజల్. అయితే దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి ఆరోపిస్తుంది ఏంటి అని అంటే తను నన్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు విమర్శిస్తే కూడా తను ఒక వీడియోని కూడా వైరల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తను బిజినెస్ మీటింగ్ అనే పేరుతో పిలిచి నన్ను మందు పార్టీని అక్కడ మందు పార్టీని కూడా ఏర్పాటు చేయడము అసభ్యంకరంగా కూడా ప్రవర్తించడం కూడా చేస్తున్నారు అని చెప్పేసి తను వెంటనే న్యాయం చేయాలి అని చెప్పేసి తను కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదు అని అంటే మహిళా జాతీయ మహిళా కమిషన్ కూడా తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తనకి మహిళా కమిషన్ నుంచి ఫోన్ రావడం అదే విధంగా కూడా తెలంగాణ బీజేపీని కూడా ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలంతా కూడా వైరల్ అవుతుంది. మొదటి నుంచి సేజల్ ఆరోపిస్తుంది ఏంటంటే తన దగ్గర కూడా ఎవిడెన్స్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది పోలీస్ రిపోర్ట్ గా కూడా ధ్వంసం చేశారు. అయినా కూడా నా దగ్గర ఇంకా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కూడా తన మీద చర్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి సంప్రదిస్తున్నప్పటికీ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు, ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగడం లేదు అని అంటూ రీసెంట్ గా ఏదైతే తను ప్రిపేర్ చేసుకోకపోయిందో ఢిల్లీ అది ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా భవన్ ముందు కూడా పురుగుల మందు తాగి సేజల్ ఆత్మహత్య చేసుకుంటే ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం మెరుగుపడి హాస్పిటల్ నుంచి బయటికి రావడం తర్వాత ఇంకా కూడా నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ముందుకు వెళ్తూనే ఉంటాను, నాకు న్యాయం జరగాలి, మానసికంగా నమ్మే కాకుండా చాలా మంది కూడా సేవిస్తున్నారు అనే విధంగా కూడా కంప్లైంట్ చేయడము, ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ నుంచి కూడా తనకి కాల్ రావడము, అదే విధంగా మహిళా కమిషన్ కూడా 15 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలని తెలంగాణ బీజేపీని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.